భద్రాచలం పట్టణాన్ని 3 గ్రామ పంచాయతీలుగా విభజన చేయడాన్ని తక్షణమే ఆపాలని ఎమ్మెల్యే పొదెం వీరయ్య గవర్నర్ తమిళసైకి విజ్ఞప్తి చేశారు. రాజ్భవన్లో అనుచరులతో కలిసిన గవర్నర్ను కలిసిన ఎమ్మెల్యే ఆధ్యాత్మిక కేంద్రమైన భద్రాచలంకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రం ఇచ్చారు. 3 పంచాయతీలుగా విభజిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు తనను మాట్లాడనీయలేదన్న వీరయ్య భద్రాచలాన్ని మేజర్ గ్రామ పంచాయతీగా కొనసాగిస్తూ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. జలం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతాన్ని మరి హెడ్కోటర్ను 3 గ్రామ పంచాయతీలుగా విభజించిన సందర్భంగా శాసనసభలో బిల్ చేసి మరి రాష్ట్ర గవర్నర్ గారికి పంపడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆపి 3 జీపీలు కాకుండా 1 జీపీగా ఉంచి మేజర్ గ్రామ పంచాయతీగా ఎలక్షన్లు పెట్టమని చెప్పి మేము మన గవర్నర్ గారిని కలిసి మేమందరం కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి గారికి నిజంగానే చేయాలనేటువంటి విఘ్నత ఉంటే మరి ప్రత్యేక దృష్టి పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భద్రాచల శాసనసభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం.